టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు కోరిన ఈవో ధర్మారెడ్డికి వారం రోజుల సెలవు మంజూరు చేశారు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే సెలవు సమయంలో రాష్ట్రం దాటి వెళ్లవద్దని కండిషన్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవోకు కండిషన్పై బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. యా, థ్యాంక్ యూ హిమా బిందు. అంటే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి అయితే మాత్రం వ్యక్తిగతంగా 7 రోజులు సెలవు అయితే ప్రకటించింది. దీనికి కూడా ఇంతకు ముందుగా కూడా ఈ యొక్క లీవ్ అయితే కోరాడు ధర్మారెడ్డి. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి సిఎస్ అయితే మాత్రం దీనికి మీద అంతా కూడా స్పందించలేదు. ఇప్పటికి మాత్రం ఒక వ్యక్తిగతంగా కూడా 7 రోజుల సెలవునైతే మాత్రం మంజూరు చేసినట్టుగా కూడా ఒక జీవోను కూడా చేశారు. అది కూడా ఈ యొక్క 7 రోజులు కూడా వ్యక్తిగతంగా రాష్ట్రాన్ని దాటి కూడా వెళ్ళకూడదు అనేది కూడా జీవోలో అయితే ఉంది. అంటే ఇది ఈ యొక్క సెలవులు కూడా 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ యొక్క 7 రోజులు మాత్రం రాష్ట్రంలోనే ఉండాలి అనేసి కూడా ఈవో ధర్మారెడ్డికి అయితే పంపించిన పరిస్థితి. ఈ యొక్క 7 రోజుల సెలవులు అంటే ప్రభుత్వం మారిన వెంటనే ఒక వ్యక్తిగతంగా 7 రోజులు లీవ్ ఎందుకు తీసుకుంటున్నారనేసి కూడా ఈ యొక్క చర్చనీయాంశంగా అయితే మారింది. టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అయితే మొదటగా అయితే జేయూగా అయితే టీటీడీలో అయితే జాయిన్ అయ్యారు. జేయూగా ఉన్నప్పటి నుంచి కూడా తర్వాత అడిషనల్ ఈవోగా అయితే జాయిన్ అయ్యారు. తర్వాత ఈవో పదవులు కూడా మొత్తం తీసేసి అడిషనల్ ఈవో నుంచి పూర్తిగా అడిషనల్ ఈవో నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈవోగా అయితే మాత్రం ప్రమాణ స్వీకారం అయితే 2022లో అయితే మాత్రం చేసిన అయితే పరిస్థితి అయితే ఉంది. సో అప్పటి నుంచి 2022 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈవోగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ధర్మారెడ్డికి సెలవు అయితే మంజూరు చేశారు, బట్ రాష్ట్రం దాటి వెళ్లొద్దని ఈ కండిషన్ ఎందుకు పెట్టారు? అంటే తిరుమలలో ఆయన వచ్చిన తర్వాత కూడా శ్రీవాణి ట్రస్ట్ అనేసి ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించినటువంటి ఒక పథకంలో చాలా వరకు అవకతవకలు అయితే జరిగాయి. దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా టీటీడీకి అయితే రాలేదు. తన వ్యక్తిగతంగా కూడా వైసీపీ నాయకులకు దాని వెనకాల అండదండలతో పాటుగా మొత్తం అంతా కూడా వైసీపీ ప్రభుత్వ నాయకులు కూడా దీనిపైన వాడుకున్నారు అనేసి కూడా జనసేన నాయకులు అయితే మాత్రం ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నటువంటి వ్యక్తిగతంగా కూడా తనకి ఇంతకు ముందు కూడా వ్యక్తిగతంగానే జనసేన పార్టీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ తిరుపతిలో అయితే మాత్రం ఎక్కువగా కూడా ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అదే విధంగా కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా సిఐడికి కూడా కంప్లైంట్ అయితే చేసిన పరిస్థితి. వెంటనే దేశం దాటి వెళ్ళిపోతున్నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. లీవ్ అడిగిన క్షణం నుంచి కూడా తన్ని అయితే మాత్రం చూడాలి, టోల్గేట్ దగ్గర కూడా తన అంతా కూడా మానిటరింగ్ అంతా చేయాలి అనేసి కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉంది. దీని ద్వారానే తనకి లీవ్ కూడా అంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా తను లీవ్ అయితే అప్లై చేసిన పరిస్థితి. కాకపోతే ఆ లీవ్లు మాత్రం ఇప్పటి వరకు కూడా సిఎస్ అయితే మాత్రం అప్రూవ్ చేయలేదు. ఈ రోజు అయితే మాత్రం యొక్క 7 రోజులు కూడా అప్రూవ్ చేసిన పరిస్థితి. అది కూడా కండిషన్ తో పాటుగా ఇచ్చిన తర్వాత ఈ కండిషన్ తో పెట్టినప్పుడు రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అనేసి ఒక కండిషన్ ఉండటంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీలో జరిగినటువంటి అవకతవకలన్నిటి కూడా టీటీడీ ఈవో ధర్మారెడ్డి హస్తం అయితే ఉంది. తననైతే మాత్రం ఖచ్చితంగా విచారించాలి, ఇవంతా బయట పెట్టాలి. ఇవంతా వచ్చిన తర్వాత కూడా రాబోయేటువంటి ఈవో కానీ చైర్మన్ కానీ వాళ్ళకంతటా కూడా ఒక్కొక్క రూపాయికి లెక్క మొత్తం అంతా చూపించిన తర్వాతనే తను ఇక్కడ నుంచి బయట వెళ్ళాలి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అయితే సిఐడికి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారానే ఒక వ్యక్తిగతంగా కూడా 7 రోజుల లీవ్ ను కూడా సిఎస్ అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ దాంట్లో కూడా ఈ యొక్క అవకతవకలన్నీ కూడా ఉన్నాయి అనేసి దాని అభిప్రాయంతోనే రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అనేసి కూడా దాంట్లో ఒక కండిషన్ అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీ సంబంధించినటువంటి నిధుల్లో చాలా వరకు ఇప్పటి వరకే ఆయన ఉన్నటువంటి జేయూగా ఉన్నప్పటి నుంచి ఏయూగా ఉన్నప్పటి నుంచి అలాగే ఈవోగా ఉన్నప్పటి నుంచి 3 పదవుల్లో కొనసాగినప్పుడు కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా కుంభకోణం జరిగింది. దాంట్లో వచ్చేటువంటి లక్షలాది కోట్లాది డబ్బులు కూడా మొత్తం అంతా కూడా పక్కదారి పట్టింది, దేవస్థానం సంబంధించినటువంటి అకౌంట్లలోకి రాలేదు అనేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ధర్మారెడ్డి సమాధానం చెప్పిన తర్వాతనే రాష్ట్రం విడిచి వెళ్ళాలి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొదటగా యొక్క ప్రభుత్వం మారినప్పుడే ఈవో ధర్మారెడ్డి అయితే మాత్రం లీవ్ కి అయితే అప్లై చేశారు. ఆ లీవ్ కి అప్లై చేసినప్పుడే కూడా
రాష్ట్రం దాటి వెళ్ళిపోతా ఉన్నారు, తన పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేయాలి అనేసి కూడా సిఐడి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం అట్లా టీటీడీ తరపు నుంచి కానీ అలాగే ధర్మారెడ్డి వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క దీనిపైనైతే మాత్రం ఇప్పటి వరకు అయితే స్పందించట్లేదు. ఈ యొక్క లీవ్లకు సంబంధించి అయితే మాత్రం అలాగే చాలా మంది కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం మారిన తర్వాత అయితే మాత్రం చాలా మంది నామినేట్ పోస్టులకు సంబంధించిన వాళ్ళైతే మాత్రం స్వచ్ఛందంగా రిజైన్లు అయితే చేస్తున్నారు. అలాగే చాలా మంది వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా కూడా లీవులు కావాలి అనేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో మెయిన్ గా ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు అవతవకలు చేసినటువంటి అధికారులు మాత్రమే యొక్క సెలవులు అయితే అడుగుతున్నారు అనేసి టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణలు జనసేన నాయకులు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే వైసీపీ నాయకులకి అంత అండదండలుగా ఉన్నటువంటి యొక్క నాయకులంతా కూడా రూపాయి రూపాయికి లెక్క చెప్పిన తర్వాతనే బయట వెళ్ళాలి అనేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అదే కోవాకు చెందినటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కూడా యొక్క లీవులు కూడా శాంక్షన్ చేయకూడదు, తను లీవులు శాంక్షన్ చేస్తే మాత్రం దేశాలు దాటి వెళ్ళిపోతారు అనేసి విధంగా కూడా సిఐడి గత చేసిన రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా సిఎస్ వచ్చిన తర్వాత కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం రేపటి నుంచి 17వ తేదీ వరకు కూడా యొక్క వారం రోజులు మాత్రం సెలవు అయితే అప్రూవల్ చేశారు. ఆ సెలవులో కూడా రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అనేసి చెప్తున్నారు. మరి ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారా అనేది ఇప్పుడు వేచి చూడాలి, లేదా తిరుపతి విజయవాడ వైజాగ్ లాంటి ఈ ప్రాంతాల్లోనే ఉంటారా అనేది కూడా ఇప్పుడు వరకు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒక మొత్తానికి చూసుకుంటే మాత్రం టీటీడీ సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే ఒక శివాని ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా రాబోయేటువంటి చైర్మన్ కానీ లేదా ఈవో కానీ వాళ్ళకి మొత్తం అంతా కూడా లెక్కలు చూపించిన తర్వాతనే టీటీడీ ఈవో ధర్మారెడ్డిని అయితే మాత్రం రిలీవ్ చేయాలి అనేసి కూడా భావిస్తున్నట్టుగా వ్యక్తిగత సమాచారంగా అందుతున్నది హిమగుండం. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.